हेलो फ्रेंड्स, वेलकम टू जेन्युइन कंप्यूटर्स। सो लास्ट वीडियो मनम डॉट ओवल्स अंटे एंटो चूसाम। ओवल्स अनेवि टू टाइप्स अनि, अंदुलो डॉट ओवल डैश ओवल अनि सो चूसाम लास्ट वीडियो। डॉट ओवल्स रिप्रजेंटेशन एला उंटुंदी, ओवल रिप्रजेंटेशन एला चेयाली अनेदी मनम प्रीवियस वीडियो चूसाम। ఈ వీడియోలో మనం డాష్ ఓవెల్స్ అంటే ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది చూద్దాం. సో లాస్ట్ వీడియోలో కూడా నేను కొన్ని సౌండ్స్, అంటే ఇలా ప్రొనౌన్స్ చేస్తే ఎవో ది లైన్ అని, ఇలా ప్రొనౌన్స్ చేస్తే ఆన్ ది లైన్ అని, ఇలా ప్రొనౌన్స్ చేస్తే బిలో ది లైన్ అని మనం లాస్ట్ వీడియోలో చూసాం. సో ఇప్పుడు కూడా అలానే సేమ్ ప్రొనౌన్సేషన్ బట్టి ఎవో ది లైన్, ఆన్ ది లైన్, బిలో ది లైన్ అనేది మనం రిప్రజెంట్ చేస్తాం. సో అసలు ఈ ఎవో ది లైన్, ఆన్ ది లైన్, బిలో ది లైన్ అసలు ఏంటి అని మీకు అనిపించవచ్చు. బట్ అలా రిప్రజెంట్ చేస్తేనే మనం ఆ వర్డ్ యొక్క ప్రొనౌన్సేషన్ని బట్టి ఓకే ఇది ఈ వర్డ్, ఇది ఈ వర్డ్ అని మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకనే మనం ఆ ప్రొనౌన్సేషన్ని బట్టి మనం వర్డ్ అనేది రిప్రజెంట్ చేయాలి. సో ఇందులో కూడా త్రీ ప్లేసెస్ ఉంటాయి డాష్ ఓవర్లో కూడా. సో ఫస్ట్ ప్లేస్ వచ్చి వెన్ ఏ కాన్సోనెంట్ టేక్స్ ఆ సౌండ్ వీ రిప్రజెంట్ ఫస్ట్ కాన్సోనెంట్ ఎబో ది లైన్. సో ఎగ్జాంపుల్ బాట్, చూడండి మనం ఆ అని పలుకుతున్నాం బాట్. సో ఇక్కడ బి టీ అనేవి రెండు కాన్సోనెంట్స్ మనకు తెలుసు, మిగిలినవి అన్ని పదాలు మనకు తెలియవు అని మీరు అనుకోవద్దు. సో ఇక్కడ తెలిసిన కాన్సోనెంట్స్ని రిప్రజెంట్ చేస్తూ మిగిలినదంతా మనం వోవెల్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. సో బాట్, సో మనం ఎలా రాస్తాము అంటే బి అనేది థిక్గా రాస్తూ ఇలా బి రాసేసి మళ్ళీ పెన్సిల్ అనేది లిఫ్ట్ చేయొద్దు, కంటిన్యూస్గా టీ అనేది దాని కిందనే ఇలా రిప్రజెంట్ చేయండి. లైట్ బి అనేది థిక్గా, టీ అనేది లైట్గా. సో బాట్ అంటున్నాం, బి తర్వాత మనకి ఓవెల్ వస్తుంది కాబట్టి ఇట్ సైడ్ రిప్రజెంట్ చేస్తాం డాష్ ఓవెల్. ఓకే, ఇప్పుడు ఆడ్. సో చూడండి డి, మనకి ఇక్కడ డి అనే కాన్సోనెంట్ మాత్రమే తెలుసు. సో ఫస్ట్ డి అనేది రిప్రజెంట్ చేసి ఆడ్ అంటే డికి ముందు మనకి ఓవెల్ వస్తుంది కాబట్టి ఇట్ సైడ్ రిప్రజెంట్ చేస్తాం. అర్థమైందా ఫ్రెండ్స్? సో సెకండ్ ప్లేస్, వెన్ ఏ కాన్సోనెంట్ టేక్స్ ఓ ఆర్ ఓ సౌండ్ వి రిప్రజెంట్ ఫస్ట్ కాన్సోనెంట్ ఆన్ ది లైన్. ఈ ఫస్ట్ కాన్సోనెంట్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ బాట్లో బి టీ అనేవి రెండు కాన్సోనెంట్స్, అంటే ఫస్ట్ బి అనేది రిప్రజెంట్ చేస్తూ టీని దాంతో జాయిన్ చేస్తూ పెడతాం. సో ఏ కాన్సోనెంట్ అయితే మనం ఫస్ట్ రిప్రజెంట్ చేస్తున్నామో అది దాన్ని ఎబో ది లైన్, బిలో ది లైన్, ఆన్ ది లైన్ అనేది రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ బాట్ అనేది ఎబో ది లైన్ కాబట్టి ఫస్ట్ మనం బి అనేది పైనుంచి స్టార్ట్ చేస్తూ టీ దానికి జాయిన్ చేస్తూ ఇలా రాసాం. అలానే ఆన్ ది లైన్ అంటే ఇప్పుడు లోడ్ ఓ పలికాం చూడండి లోడ్. సో ఎల్ ఆన్ ది లైన్ డి, సో ఇక్కడ లోడ్ ఓ సౌండ్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. మనం ఈ రిప్రజెంటేషన్ ఓవెల్స్ అనేది ఖచ్చితంగా చేయాలి. దాన్ని బట్టే మనం ఇది ఎబో ది లైన్ ఉందంటే ఆ ప్రొనౌన్సేషన్, బీకి టీకి ఆ ఉంది కదా బాట్, అది ఇక్కడ మధ్యలో రిప్రజెంట్ చేస్తాం అంటే ఓ సౌండ్ ఓ లేదా ఓ. సో లోడ్ ఇలా ఈ ఓవెల్ యొక్క రిప్రజెంటేషన్ అనేది కూడా ప్రాపర్గా ఉండాలండి. ఎల్ డి, డి అనేది థిక్గా రిప్రజెంట్ చేయాలి. అలా కాకుండా ఎల్ పెట్టి టీ ఇలా పెట్టేశారనుకోండి లైట్గా అది టీ కింద అయిపోతుంది. నెక్స్ట్ టబ్, యాక్చువల్లీ దీన్ని మనం టబ్ అంటాం బట్ షార్ట్ హ్యాండ్లో దీన్ని టబ్ అంటాం, టీ బి. సో ఓ ప్రొనౌన్సేషన్ వచ్చేలాగా పలుకుతాం అన్నట్టు. నెక్స్ట్ థర్డ్ ప్లేస్, వెన్ ఏ కాన్సోనెంట్ టేక్స్ ఊ ఆర్ ఊ సౌండ్ వి రిప్రజెంట్ ఫస్ట్ కాన్సోనెంట్ బిలో ది లైన్. సో ఇది రూట్ ఆర్ టీ, సో ఆర్ తర్వాత టీకి ముందు కాబట్టి టూ. సో మనం ఆర్ అనేవి టూ టైప్స్ చూసాం. ఆర్ని రెండు విధాలుగా రిప్రజెంట్ చేయొచ్చు, ఇలా డౌన్వర్డ్, ఇలా అప్వర్డ్. ఈ డౌన్వర్డ్ ఎప్పుడు, అప్వర్డ్ ఎప్పుడు అంటే ఈ డౌన్వర్డ్ ఓవెల్ అనేది ప్రిసీడింగ్ సైడ్ ఉండాలి, అప్పుడు మనం ఈ ఆర్ని రిప్రజెంట్ చేస్తాం. ఓవెల్ అనేది ఫాలోయింగ్ సైడ్ ఉండాలి, అప్పుడు మనం ఈ ఆర్ని రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి రూట్ అంటే ఆర్ తర్వాత ఓవెల్ అనేది పలుకుతుంది కాబట్టి మనం ఈ ఆర్ పెట్టి టీ పెట్టేశాం. నెక్స్ట్ బూట్, సో ఇవి చూడండి ఫస్ట్ కాన్సోనెంట్ బిలో ది లైన్ అంటే బి అనేది లైన్ కిందికి ఆ లైన్ నుంచి కిందికి రావాలి, తర్వాత టీ బూట్. షూ, యాక్చువల్లీ ఎస్హెచ్ ఇలా రిప్రజెంట్ చేస్తాం మనం బట్ ఇక్కడ ఏంటి ఊ ఉంది కాబట్టి ఆ సగం వర్డ్ అనేది ఇలా కిందికి వచ్చేలా రిప్రజెంట్ చేస్తాం షూ. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది వోవెల్స్ చాప్టర్, కాన్సెప్ట్ క్లియర్ అయింది అని అనుకుంటున్నాను. వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా
లేదా టాపిక్ అర్థం కాకపోయినా లేదా ఏదైనా రిప్రజెంటేషన్ అర్థం కాకపోయినా కామెంట్ సెషన్లో ప్లేస్ చేయండి కామెంట్ని. అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ సారీ ఫర్ ఇర్రెగ్యులర్ అప్లోడింగ్స్ ఆఫ్ మై వీడియోస్. ఇప్పటి నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.